నమస్తే ఎల్ఆర్టి న్యూస్ కి స్వాగతం. నా పేరు హేమబిందు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలి. కేసీఆర్ తరతరాలుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు ధరణి సేవలతో పరిష్కారం. కలెక్టర్ కృష్ణ భాస్కర్. కాంగ్రెస్ ముఖాముఖికి స్పందించిన ప్రభుత్వం, సమస్యల పరిష్కారాన్ని చెప్పడం అభినందనీయమన్న కాంగ్రెస్ నాయకులు. నాగుల చవితి సందర్భంగా భీమేశ్వరం ఆలయంలో నాగుపాము పుట్టకు భక్తులు పూజలు. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు. మరొకసారి మానవత్వాన్ని చాటుకున్న టీఆర్కే ట్రస్ట్. నిరుపేద బాలిట ఆపద్ బాంధవుడిగా వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్. వేములవాడ పట్టణంలో భారీగా అక్రమ గుట్కా స్వాధీనం. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో 9 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో నిర్మిస్తున్న 300 కాపు సంఘ భవనానికి ఎంపీపీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కుల సంఘ భవనాలకు అనేక నిధులు వెచ్చిస్తుందని అన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి కులసంఘ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొరుకటి నాగయ్య, సర్పంచ్ బూరుగుల నందయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, ఉప సర్పంచ్ మేడిద మల్లయ్య, మానువాడ సహకార సంఘ ఉపాధ్యక్షులు జీవన్, బాలరాజు, 300 కాపు సంఘం అధ్యక్షులు అంజయ్య తదితరులున్నారు. అభివృద్ధి పనులకు గాను ముందుగా విలాసాగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కంపౌండ్ వాళ్ళు, వైస్ చైర్మన్ బాలరాజు గారు మరియు 300 కాపు సంఘం అధ్యక్షులు మరియు 300 సహకరిస్తున్న జై తెలంగాణ, జై హింద్. రాజన్న సిరిసిల్ల బైన్పల్లి మండలంలోని వెంకట్రపల్లి గ్రామంలో ఈరోజు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పని తొందరగా ముగిస్తామని ఈ సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండలం వెంకటపల్లి గ్రామంలో 300 కాపు సంఘ భవన భూమి పూజకు ఇచ్చేసిన ఎంపీపీ వేణన్న గారికి మరియు వైస్ ఎంపీపీ నాగన్న గారి మరియు ఈ భూమి ఓపెనింగ్కు ఎమ్మెల్యే గారు తప్పకుండా వస్తారు. ఈరోజు వారికి పని ఉండడం వలన హైదరాబాద్ వెళ్ళినారు. కావున తొందరగా పూర్తి చేసి మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి విలువాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రాపల్లి గ్రామంలో డిఎంఎఫ్టి నిధుల నుండి మంజూరైన 300 కాపు సంఘ భవనానికి ముందుగా జాగలేనందున ఇన్ని రోజులు వేచిందుకోవచ్చు. ప్రతిపక్షాలు ఎన్నో వరుతూ ఉంటాయి. వాళ్ళు ఏది అన్నా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. తెలంగాణ కొరకు కేసీఆర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో మనం కూడా భాగమై తనకంటే ఇంకెక్కువ కష్టపడాలని మండలి నుంచి మండలి ప్రెసిడెంట్ ఎంపీడీసీ గారు, సర్పంచ్ గారు, ఇక్కడ గ్రామస్తులు వీళ్ళందరూ ప్రెసిడెంట్ వీళ్ళందరికీ నమస్కారం చేయరని అన్నారు శంకర్ గారు. అందు గురించి ఒక వ్యక్తిని మేము అడగంగా సరే పర్వాలేదని ఒక్క మాటగానే ఆయన 2 గుంటల జాగా ఇస్తామని అందరి ముందు చెప్పగలిగాడు. ఆ వ్యక్తిని ఒకసారి ఇక్కడ రమ్మంటాం ఎల్రెడ్డి. చంద్రుతి మండలంలోని జలపతి తండ దేవుని తండాలలో ఎక్స్ఎస్సీఐ రాము ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్, ట్రైనీ ఎస్ఐ రాజేందర్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, వహీద్, అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్ శంకర్, హమీద్, నాగేంద్ర ప్రసాద్, యుగంధర్, రాజేందర్, నరేందర్, పరశురాం, స్వప్న పాల్గొన్నారు. అది బాగా మంచి రోజు నడిచింది సార్, అది ఎట్లయింది చూడాలి. బాధ బాధ తీసుకుంటారు. ఫోటోలు అంటే
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పిడ్మానేరు సమస్యలపై ఆందోళన చేయగా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం సంతోషకరమని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూన రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించి పరిహారం అందలేదని చెప్పడం జరిగిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. మీరు సానుకూలంగా స్పందించి మాకు 504,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ December 31 వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ముంపు గ్రామాల నాయకులు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయబోము తెలియజేస్తున్నాం. మొన్న సోమవారం 16వ తారీఖు నాడు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలతో ముఖాముఖి కార్యక్రమం మరి ముంపు గ్రామాల ప్రజలతో చేయడం జరిగినది. అట్టి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చి మరి తెల్లవారే ప్రభుత్వ ప్రతినిధిగా విచ్చేసిన ఇస్తే ఇంకా ముంపు గ్రామాల ప్రజలు సంతోషిస్తారు కాబట్టి దయచేసి మీరు తొందరగా చేయాలని చెప్పి మరి మీకు స్పందించినందుకు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ న్యాయవాది ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, నిన్న కొంతమంది ప్రాజెక్టులలో సిద్దిపేటలో కానీ ఆ నియోజకవర్గాల్లో కట్టిన ప్రకారం 12 లక్షలు ఎట్లా ఏదైతే ఇచ్చారో అదే ప్రకారంగా మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని ప్రజల ముంపు గ్రామాల ప్రజల పక్షాన కోరుకుంటున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో నాగుపాము పుట్టకు భక్తులు పూజలు నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో పలు పూలు టెంకాయలతో పసుపు కుంకుమలు వేసి పుట్ట వద్ద పూజలు నిర్వహించారు. తమ కుటుంబంపై ఉన్న నాగదోషాలను పోగొట్టుకునేందుకు భక్తులు నాగుల చవితి నాడు నాగుపాముకు పాలు పోస్తే దోషాలు పోయి మంచి జరుగుతుందని భావించిన మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలకు 100,000 రూపాయలు విలువ చేసే వాటర్ ప్లాంట్ను వైఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అందజేశారు. ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం 100,000 రూపాయల విలువ చేసే ఆర్వో వాటర్ ప్లాంట్ను వైఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేలుమల గంగారెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ సొంత గ్రామమైన నామాపూర్ పాఠశాలపై ఉన్న మమకారంతో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సమ్మయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రవికాంత్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేలుమల శ్రీధర్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ కొండం వేణుగోపాల్ రెడ్డి, కొండం రాజు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే నేను చిన్న పిల్లని అప్పుడప్పుడు వీళ్ళతో స్కూల్కి వచ్చేది, మరి అట్లాంటిది స్కూల్ నుంచి చదువుకొని అంచెలంచెలుగా ఇదే జిల్లాకు ఒక జిల్లా అధికారిగా ఎదిగి మరి వాళ్ళ పిల్లలు ఇక్కడ చదవకోకుండా వాళ్ళకు ప్రత్యేకించి మరి ఇట్లాంటి సహకారాలు చేస్తున్నటువంటి గంగారెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, మా డైనమిక్ లీడర్ శ్రీధర్ రెడ్డి గారికి, ఇప్పుడు ఎస్ఎంసీ చైర్మన్ రవికాంత్ గారికి, ఉపాధ్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా గంగారెడ్డి గారికి
ఆయుర ఆరోగ్యాలు ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యాలు ఉండి వారు చేస్తున్నటువంటి పనులు మంచి సహకరించి మా గ్రామాభివృద్ధికి ఈ పాఠశాలకు ఇంకా మరి ఇతోదిగా సాయం చేయాలని నేను మనసావాచ కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను. మంచి అడగకముందే దయాతో హృదయంతో వచ్చి ఇచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు. రుద్రంగి మండలం గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని గంగపుత్ర సంఘ భవనంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తిరుమల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో గంగపుత్రుల అభివృద్ధి కొరకు అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు. ప్రధాన కార్యదర్శిగా దేశవేణి ధర్మేందర్, గౌరవ అధ్యక్షునిగా తోకల రమేష్, ఉపాధ్యక్షునిగా సిరికొండ రవి, కోశాధికారిగా దేశవేణి భూమేష్, సహాయ కార్యదర్శిగా దావల రవి, ఉప కోశాధికారిగా దావల గంగారాం, గౌరవ సలహాదారులుగా దేశవేణి పోస్టు గంగారాం, గడ్డం మహేందర్, గౌరవ సభ్యులుగా దేశవేణి శ్రీనివాస్, ఎల్లా గంగాధర్, ఎకిలిపురం విశాల్, మానాల గంగరాజంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు చిట్టపురం గంగాధర్, గాదె నర్సయ్య, దావల శంకర్, ఎల్లా గంగారాం, గాదె భూమయ్య, ఎల్లా గంగాధర్, గడ్డం నర్సయ్య, దేశవేణి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గంగపుత్ర మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న రుద్రంగి మండల గంగపుత్ర సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మత్స్యపార్క సహకార సంఘంలో మండల మండల నూతనగా సభ్యులను కమిటీ ఎన్నుకోబడినది. అందులో నేను సలహాదారుగా నాకు పదవి. రుద్రంగి మండలం మండల గంగపుత్ర కమిటీని ఈరోజు మరి గంగపుత్ర కుల బాంధవులందరి సమక్షంలో వేయడం జరిగింది. మరి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా కుల బాంధవులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బాంధవులందరికీ కూడా మరి వారి సహకారం, మరి నేను పదవిలో ఉన్న రోజు వారి సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు అందించి మరి సహకరిస్తారని కోరుకుంటూ, అలాగే గంగపుత్రుల అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై గంగపుత్ర. టిఆర్కే ట్రస్ట్ మరొకసారి మానవత్వాన్ని చాటుకోవడంతో పచ్చని పందిరిలో ఆనందం వెల్లివిరిసింది. నిరుపేదల పాలిట ఆపద్బాంధవుడిగా సహాయం అడిగిన వెంటనే తనవంతుగా సాయం చేస్తూ అందరి నోట మానవత్వానికి మారుపేరుగా పేరు తెచ్చుకున్న టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్, వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీకి చెందిన రాజేశ్వరి అనే నిరుపేద వివాహానికి టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పెళ్లి ఖర్చులకు తనవంతు సహాయం చేశారు. పట్టణ భవన నిర్మాణం కోసం ఇసుకను తరలింపునకు అనుమతి ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని ట్రాక్టర్ యజమాను జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ మండలంలో కొంతకాలంగా ఇసుక తరలింపుకు ప్రభుత్వం నిషేధించిందని, దీంతో తమకు పనుల్లేక పస్తులుంటున్నామని అన్నారు. దీంతో నూతన గృహ నిర్మాణాలు ఆగిపోయాయన్నారు.
గృహ నిర్మాణాలకు అనుమతించాలని, పట్టణ శివారు దాటితే తమపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అక్కి గణేష్, ఉపాధ్యక్షుడు నిమ్మశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి కొండం శేఖర్ పాల్గొన్నారు. ఉసుకే ఉకెత్తి అయితే మరి వాళ్ళు స్థానికంగా కట్టుకునే వరకు డబ్బులు అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫ్రీగా ఉసుకే మరి 300 రూపాయలు డీడీ ఒక ట్రిప్కి కట్టించుకొని ఇస్తే వాళ్ళకి, ఒక లసదారు ఇస్తే మరి అది రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా పట్టణం మీద కూడా ఈ యొక్క భారం, మరి పర్మిషన్కి ఇల్లుకు లక్షలు కట్టించుకుంటున్నారు, మరి ఉసుకు ఇవ్వడం లేదని చాలా ఆందోళనలో ఉన్నారు. వాస్తవానికి ఇది ఘోరం. ఎందుకంటే ముఖ్యంగా ముల్లవాగు మన దగ్గరలో ఉంది కాబట్టి అధికారులు దయచేసి చొరవ చూడాలని. మరి ఈ యొక్క ఇసుక మీద చాలామంది కూలీలు కూడా వాళ్ళకి ఇసుక లేక వాళ్ళు కూడా పనిచేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్క వర్గం అనే కాదు, మరి ఇసుక వల్ల ట్రాక్టర్ ఓనర్స్ కానీ, కూలీలు కానీ, మరి యజమానులు కానీ, ఇల్లు కట్టుకునే నిరుపేదలు కానీ చాలా వర్గాలు కూడా బాధపడుతూ ఉన్నాయి. దయచేసి మరి తహసీల్దార్ కూడా మేము వివరించి చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు గారు వచ్చినాక కూడా మీరందరినీ తీసుకెళ్ళి ఈ యొక్క అవసరాలని వివరించి ఖచ్చితంగా వచ్చేటట్టు కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇస్తలేరు. ట్రాక్టర్ ఓనర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇల్లు కట్టుకునే యజమానులకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. గత మళ్ళా 6 నెలల నుంచి ఉసుక ఇవ్వడం లేకపోవడం వల్ల లేబర్లకు కానీ, చేసుకునే వర్కర్లకు కానీ, చూతారులకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు ఇసుకించు ఇప్పించగలరు. ఎంఆర్ఐ గారికి మనం చేసుకుంటాం. కోనారావుపేట మండలం ధర్మారం గ్రామంలో గిర్రవాణి కుంట తూము కట్టమత్తడి పనులను సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్ భూమి పూజ నిర్వహించారు. ధర్మారం గ్రామంలో మిషన్ కాకతీయ 4వ విడతలో భాగంగా 17,60,000 రూపాయలకు గిర్రవాణ్ణి, తూము, కట్ట మరియు మత్తడి పనుల కోసం మంజూరు చేశారు. భూమి పూజ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలమల్లయ్య, కాంట్రాక్టర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ఏరియాలో అక్రమంగా ప్రభుత్వ నిషేధ గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఇన్స్పెక్టర్ ఓ వెంకటేష్ ఆధ్వర్యంలో కోరుట్ల బస్టాండ్ ఏరియాలో అక్రమ ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ గంగాధర్ సిబ్బందితో వెళ్లి వెతక్కగా దాదాపు 1,90,000 రూపాయల విలువ గల పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకుని బి శ్రీను, వెంకి, జంపయ్య, రాజు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత 6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గతంలో హైదరాబాద్ అధ్వానంగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందమైన రోడ్లతో మహానగరంగా తీర్చిదిద్దిందన్నారు. మత కలహాలు లేకుండా నిరంతరం ప్రభుత్వం బందోబస్త్ ఏర్పాటు చేసి ప్రజల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలోని హైదరాబాద్ బెస్ట్ సిటీగా కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకున్నదని, హైదరాబాద్ ప్రజలు, మహిళలు కేసీఆర్ నాయకత్వం బలపరిచి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కవిత కోరారు. పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ బిడ్డల మీద ఉన్నది. హైదరాబాద్ నగరం 5 సంవత్సరాలుగా వరుసగా మర్సర్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని చెప్తా ఉన్నాయి. ఇటువంటి ర్యాంకింగ్లు మీకు తెలుసు, ఉట్టిగా రావు, పై పై మాటలతో అసలే రావు, పని చేస్తేనే వస్తుంది. అటువంటి పని, అటువంటి ప్రణాళిక, అటువంటి ప్రేమ, శ్రద్ధ హైదరాబాద్ మీద కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇవే పరిస్థితులు, ఇదే అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రతి కార్యకర్త, నాయకులు ప్రథమంగా ఉంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్లమెంటరీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తరతరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు ధరణి సేవలతో పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. జిల్లాలో మొదటగా 100 రిజిస్ట్రేషన్ల మార్కును దాటుకున్న సందర్భంగా ఎల్లంతకుంట మండల తహసీల్దార్ రాజును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ సేవలు మరింత వేగంగా, సులభంగా అవుతాయని,
ధరణి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో పొందుపరిచి ఉంచాలని, లాగ్బుక్ను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ అంజయ్య, ఆర్డీఓ శ్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.